హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అనకాపల్లి జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో ఏ పార్టీని సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ మీకైతే అర్థమవుతుంది. సరే మరి, పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఏ అదీప్ రాజు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పి రమేష్ బాబు గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 28,860 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 268,000 పైచులకే అనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం పెందుర్తి నియోజకవర్గంలో చాలా టైట్ ఫైట్ నడుస్తుందని అయితే చెప్పుకోవాలి. బట్ ఇది కొంతలో కొంత ఫేవర్గా వైఎస్ఆర్ సిపికే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ లాస్ట్ 5-10 రోజుల్లో ఎట్లా ఉంటుంది ఏంటి, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ని బేస్ చేసుకుని పెందుర్తి నియోజకవర్గం ఆ కరస్పాండింగ్ పార్టీకి అయితే వెళ్ళే అవకాశం ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 నియోజకవర్గాల ఆ సర్వే రిపోర్ట్స్ మీ ముందరకి గంట గంటకి అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే వాచ్ నెస్ట్ లోకి వెళ్ళి చూడండి. అలాగే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియోలు చూడాలి అనుకుంటే మై సజెషన్స్లోకి వెళ్ళండి. నేరుగా నోటిఫికేషన్ ద్వారా వీడియో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.